వైకాపా గుర్తుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని లేకుంటే దెబ్బతినే పరిస్థితి నెలకొందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జగన్ కు ఓటు వేస్తామని చెబుతూ గుర్తు మాత్రం సైకిల్ అని అంటున్నారని చెప్పారు. శ్రీకాకుళం జ్యోతిబాపులే కాలనీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అందరూ ఎన్నో ఏళ్లుగా సైకిల్ గుర్తుకు ఓటేయడంతో ఆ గుర్తు మనసులో ఉండిపోయిందన్నారు. మీకు కావాలంటే ప్రభుత్వం వస్తుందా? ఏమన్నా వస్తుంది అలాగా? మీకు కావాలని గట్టి కేకేస్తే వస్తుందా? దేని ద్వారా వస్తుంది? ప్రజాస్వామ్యంలో ఓటమి దాంతో ప్రభుత్వం నిలబెట్టడమో పడగొట్టడమో జరుగుతుంది. పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించడం అంటే ఏంటి? గుర్తించడం అంటే వీటి మీద స్టాంప్ కొట్టడం అని కాదు, మళ్ళీ ఓటేసి బాగా చేశారని చెప్పడం. మరి జగన్ బాబును మళ్ళీ గెలిపిద్దామా ఓడిద్దామా అని అంటే, అది మరి ఆయన గెలిపించాలంటే ఆయన ఏ గుర్తు? ఏ గుర్తమ్మా? కానీ ఆలో చెప్పడం లేదు, సైకిల్ అని చెప్తుంది. జగన్ అనుకున్న సైకిల్ మీద గుర్తు తీసినా అది జగన్కి వెళ్ళిపోద్దని అనుకుంటున్నాడు. అలాగే వెళ్దాం, ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. అందుకోసం జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది ఇంకా పొరపాట్లు ఉన్నారు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక అలవాటు ఉంది మనకు, అటు వెళ్ళిపోద్ది అలా సేయట్టు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలా పడిపోవడానికి లేదు, పడిపోతే మనం పేకపోతాం.